హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు జగనన్న విద్యా దీవెన లేటెస్ట్ అప్డేట్స్ గురించి డిస్కస్ చేద్దాం. చాలా మంది ఎలిజిబుల్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది, అదేవిధంగా సెకండ్ ఇన్స్టాల్మెంట్ అనేది ఎప్పుడు పడుతుంది, అదేవిధంగా రీవెరిఫికేషన్ ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్, ఈరోజు లాస్ట్ డేట్ అనమాట. దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా మీతో నేను షేర్ చేసుకుందాం అనేది వీడియో చేస్తున్నాను. ఈ వీడియో చేయడానికి కారణం ప్రతి వాళ్ళకి కూడాను జగనన్న విద్యా దీవెన రావాలి అని నా ఉద్దేశం అనమాట. కాబట్టి తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. గైస్, లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. లైక్ చేస్తే నాకు బూస్ట్ అప్ దొరుకుతుంది. అదేవిధంగా యూట్యూబ్ కూడా మన వీడియోని ప్రమోట్ చేస్తుంది అనమాట. ప్రమోట్ చేస్తే చాలా మంది ఈ వీడియో చూసే అవకాశం అనేది మనకి లభిస్తుంది. ఇంకా మన కంప్లీట్ అప్డేట్ చూసుకుంటే మనకి జేవీడీ లేటెస్ట్ అప్డేట్స్ లోని ఫస్ట్ ఆఫ్ ఆల్ రీవెరిఫికేషన్ స్టూడెంట్స్ కి చిన్న క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. ఆ తర్వాత మిగతా ఏదైతే ఎలిజిబుల్ ఇన్ఎలిజిబుల్ లిస్టు, అదేవిధంగా ఎప్పుడు పేమెంట్ వస్తుంది, ఈ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, జగనన్న విద్యా దీవెన పథకంలో గత సంవత్సరం గవర్నమెంట్ ఎంప్లాయీ, ఎలక్ట్రిక్, ల్యాండ్, ఇలా ఏదైనా కారణం వల్ల ఆగిపోయిన వారు ప్రస్తుతం పై కారణాలను ఆన్లైన్ డేటా నుంచి క్లియర్ చేసుకొని ఉంటే వారు ఈ సంవత్సరం అర్హులవుతారు. అంటే మెయిన్గా ఏంటి అంటే, ముందు సంవత్సరం చాలా మంది ఇంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండడం వల్ల, ఎలక్ట్రిసిటీ బిల్లు ఎక్కువ రావడం వల్ల, అదేవిధంగా భూమి ఎక్కువ ఉండడం వల్ల, ఇలా ఇతరితర కారణాల వల్ల వాళ్ళ అప్లికేషన్ అనేది ఆగిపోయింది అనమాట. వాళ్ళకి జేవిడి రాలేదు. అందరూ కొంతమందికి అయితే లేనివి ఉన్నట్టు చూపించాయి అనమాట. అంటే కొంతమందికి భూమి లేదు బట్ భూమి ఉన్నట్టు చూపించింది, కొంతమందికి బిల్లు రావట్లేదు కానీ బిల్లు వస్తున్నట్టు చూపించింది, కొంతమంది ఇంట్లోనే గవర్నమెంట్ ఎంప్లాయీ లేడు కానీ గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నట్టు మనకి చూపిస్తుంది అనమాట. అటువంటి స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే, వాళ్ళు ఎవరైతే ఈ ఇష్యూని క్లియర్ చేసుకున్నారో, అంటే మా ఇంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీ లేదు అని వెల్ఫేర్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళు అక్కడ వెరిఫై చేసుకొని వాళ్ళు క్లియర్ చేస్తే ఆన్లైన్ డేటా నుంచి, అదేవిధంగా మాకు ఇంత బిల్లు రావట్లేదు, మాకు ఇంత భూమి లేదు అని ఎవరైతే ఆన్లైన్ డేటా నుంచి క్లియర్ చేసుకున్నారో వాళ్ళు ఈ సంవత్సరం ఎలిజిబుల్ అవుతారనమాట. ఏదైతే జేవిడి స్కీమ్ ఉందో దానికి ఎలిజిబుల్ అవుతారో, దానికి మీరు అప్లై చేసుకోవాలి అని వీళ్ళు చెప్పడం అయితే జరిగింది అనమాట. ఎగ్జాంపుల్, గత సంవత్సరం కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి ఉంటే వారు ఈ సంవత్సరం ఆ కుటుంబం నుండి విడిపోతే ఆ ఫ్యామిలీలో విద్యార్థి జేవిడికి ఎలిజిబుల్ అవుతారు. అదేవిధంగా ఒకవేళ మీ ఇంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నా కూడాను ఆ గవర్నమెంట్ ఎంప్లాయీ మీతో విడిపోవాలన్నమాట. అంటే మీ రేషన్ కార్డు ఏదైతే ఉంటుందో ఆ రేషన్ కార్డు నుంచి కూడా విడిపోవాలన్నమాట. విడిపోతే ఆటోమేటిక్గా మీ ఇంట్లో ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళకి జేవిడి అనేది ఎలిజిబుల్ అవుతుంది అని వీళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. దానికి అబ్జెక్షన్ రైజ్ అనే ఒక ఆప్షన్ అనేది వాళ్ళు ఇవ్వడం అయితే జరిగింది అనమాట. అబ్జెక్షన్ రైజ్ చేసే క్రమంలో హౌస్ హోల్డింగ్ మ్యాప్ రైజ్ కార్డింగ్ డేటాను పరిగణలోకి తీసుకోవాలి. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, వీళ్ళు ఎవరైతే విడిపోయి అంటే ఆన్లైన్ డేటా క్లియర్ చేసుకొని వస్తారు కదా, అప్పుడు ఏం చేయాలి అంటే అబ్జెక్షన్ అనేది తీసుకోండి. బట్ ఏంటంటే వాళ్ళ రైజ్ కార్డ్ డేటా, అదేవిధంగా రేషన్ కార్డు ఇవన్నీ ఉంటాయి కదా, ఆ డేటాని పరిగణలో తీసుకొని వెరిఫై చేయాల్సి ఉంటుంది అని వాళ్ళు చెప్పడం అయితే జరిగింది అనమాట. ఎవరైతే రీవెరిఫికేషన్ కి పెట్టుకోవాలనుకుంటున్నారో మాత్రం అసలు లేట్ చేయకండి. ఈ రోజు లాస్ట్ డేట్, ఒకసారి వెంటనే సచివాలయం వెళ్ళి మీ యొక్క రీవెరిఫికేషన్ కి అప్లై చేసుకోండి. ఎవరైతే ఫలానా వాటితో ఆగిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ క్లియర్ చేసుకుంటే, ఇప్పటికీ ఇంకా మీరు సచివాలయంకి వెళ్ళకపోతే మాత్రం వెంటనే వెళ్ళండి. ఇంకా నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే జగనన్న విద్యా దీవెన సెకండ్ ఇన్స్టాల్మెంట్ డేట్. చాలా మంది అడుగుతున్నారు మనకి అమౌంట్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది. గవర్నమెంట్ రిలీజ్ చేసిన డేట్ ప్రకారం అయితే 29th July 2021 మనకి ఈ మంత్ లాస్ట్ లో మనకి అమౌంట్ అయితే రిలీజ్ అవుతుందని గవర్నమెంట్ చెప్పడం అయితే జరిగింది. ఇంకా మనకి అప్డేట్ అయితే ఉంది, అప్డేట్ కూడా కంటిన్యూ చేద్దాం. ఇక్కడ అప్డేట్ ఏంటి అంటే, మెయిన్ గా ముందు ఒక విషయం చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇక్కడ మనకి ఒక పీడిఎఫ్ అనేది నా దగ్గర ఉంది. ఈ పీడిఎఫ్ అనేది మీకు నేను ఆ లింక్ నేను డిస్క్రిప్షన్ లో పెడతాను, ఎవరికైనా కావాల్సి ఉంటే డౌన్లోడ్ చేసుకోండి. ఇది గవర్నమెంట్ ఎంప్లాయీస్, అదేవిధంగా రిటైర్డ్ పెన్షన్స్ ఎవరైతే ఉన్నారో మీ ఇంట్లోని, వాళ్ళ వల్ల మీకు అమౌంట్ రావట్లేదు, మీన్స్ జేవీడీకి మీరు అప్లై చేసుకోవడం అవ్వట్లేదు అంటే వీళ్ళు ఇక్కడ మనకి సొల్యూషన్ ఇవ్వడం అయితే జరిగింది అనమాట. ఏం చేస్తే మనకి అమౌంట్ వస్తుంది అనేది వీళ్ళు చెప్తుంది ఏంటి అంటే, మీ ఇంట్లో ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళైతే మీ నుంచి విడిపోవాలి. విడిపోవాలి అంటే మీ రేషన్ కార్డు, రేషన్ కార్డు, అదేవిధంగా మీ ఆధార్ కార్డుతో అనుసంధానం అయి ఉంటే మాత్రం తప్పకుండా వాటి నుంచి రిమూవ్ అయిపోతే మీరు మళ్ళీ జేవీడీకి అయితే ఎలిజిబుల్ అవుతారని వీళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. దాని గురించి ఇంకా డీటెయిల్గా ఇచ్చారు. ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫోర్ వీలర్ ఓనర్స్, ఎవరైతే ఫోర్ వీలర్ ఓనర్స్ కూడా ఏంటి అంటే జేవీడీ స్కీమ్ అనేది ఎలిజిబుల్ అవ్వలేదన్నమాట. అంటే కారు ఉన్న ఇంకేదైనా ఇతరితర ఆ ఫోర్ వీలర్ వెహికల్స్ ఉంటే మాత్రం తప్పకుండా వాళ్ళు ఇనెలిజిబుల్ అయితే అయ్యారనమాట. దానికి కూడా వీళ్ళు సొల్యూషన్ ఇవ్వడం అయితే జరిగింది అనమాట. వీళ్ళు చెప్తుంది ఏంటి అంటే, తప్పకుండా మీరు ఏదైతే ఫోర్ వీలర్ కార్ ఉందో, ఒక కార్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ కారు మీరు ఎవరికైనా అమ్మేసి ఉంటే, లేకపోతే
వేరే వాళ్ళు మీ ఫ్యామిలీలోనే వేరే వాళ్ళు ఎవరికైతే జేవీడీ అక్కర్లేదో వాళ్ళ పేరున రిజిస్ట్రేషన్ చేసుకుంటే మాత్రం మళ్ళీ మీకు జేవీడీ వచ్చే అవకాశం ఉంటుంది అని వెళ్ళి చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. కాబట్టి ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ఒకసారి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చెక్ చేయండి. మీరు చెప్తున్న ప్రకారం ఏంటి అంటే మీ ఫోర్ వీలర్ ఉంటే ప్రస్తుతానికి మీ దగ్గరలోనే ఎవరికైనా అమ్మేయండి, లేదంటే ఎవరికైనా పూర్తిగా అమ్మేశారంటే మీకు జేవీడీ అయితే వస్తుందని వీళ్ళు చెప్తున్నారనమాట. ఇంక నెక్స్ట్ చూసుకుంటే ల్యాండ్ హోల్డింగ్స్ అనమాట. అంటే ఎవరికైతే భూమి అధికంగా ఉందో వాళ్ళకి కూడాను జేవీడీ ఇనెలిజిబుల్ అయితే వచ్చిందనమాట. వాళ్ళకు కూడా వీళ్ళు చెప్పేది ఏంటి అంటే మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళండి, మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి ఒకసారి మీ భూమి ఎంత ఉందో అనేది వాళ్ళకి డేటా అడిగితే వాళ్ళు ఆన్లైన్లో డేటా ఇస్తారు. ఆ డేటాని వీళ్ళు వెరిఫై చేసి వాళ్ళు ఓకే ఆ ఏదైతే ఆ డేటా ఉందో ఆ డేటా అనేది మన పరిధిలోనే ఉంది అంటే మాత్రం మీకు మళ్ళీ ఎలిజిబుల్ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఒకసారి దాన్ని కూడా ఇక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి, ఇది ఎవరికైతే భూమి ఎక్కువ ఉంటుందో ఒకసారి చదవండి, చదివిన తర్వాత ఏం చేయాలి అనేది వాళ్ళు చెప్తారు, దాన్ని బట్టి మీరు ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయండి. గైస్ ఇక్కడ వరకు మీకు ఒక డౌట్ అయితే క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఏం చేసుకోబోతున్నాం అంటే నేను చెప్పాను కదా మనకి డేట్స్ అయితే వచ్చాయన్నమాట. చాలామంది అడుగుతున్నారు ఎలిజిబుల్ ఇనెలిజిబుల్ లిస్టులు ఎప్పుడు వస్తాయి, ఈ వెరిఫికేషన్లు అన్నీ ఎప్పుడు కంప్లీట్ అవుతాయి, మళ్ళీ ఎప్పుడు అప్లై చేసుకోవచ్చు, ఇటువంటి కొద్ది ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరిఫికేషన్ ఆఫ్ అప్లికేషన్ ఫౌండ్ ప్రైమ్ ఫేసి ఇనెలిజిబుల్ ఇన్ ది 6 స్టెప్ వ్యాలిడేషన్. ముందు ఎవరైతే ఇనెలిజిబుల్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడాను 16th వరకు అంటే ఈ రోజు జూలై 16th వరకును మనం వెరిఫికేషన్ చేయాలి అని గవర్నమెంట్ చెప్పడం అయితే జరిగింది అనమాట. ఇప్పటికీ ఇంకా ఎవరైనా సచివాలయంకి వెళ్ళకపోతే మాత్రం వెంటనే మీ డాక్యుమెంట్స్ అన్ని పట్టుకొని వెళ్ళి 6 స్టెప్ వెరిఫికేషన్ చేసుకోండి. పెద్ద పని ఏం కాదు, జస్ట్ ఒక అరగంట పని అయిపోతుంది. వాళ్ళ ఒక అప్లికేషన్ ఇస్తారు, దాన్ని ఫిల్అప్ చేస్తారు, వాళ్ళు అడిగిన ఆధార్ కార్డు బ్యాంక్ జెరాక్స్ అన్ని అడుగుతారు, అవన్నీ కూడా ఇచ్చేసి మీరు 6 స్టెప్ వెరిఫికేషన్ అనేది చేసుకుంటే మళ్ళీ వాళ్ళు వెరిఫికేషన్ అయితే చేస్తారనమాట. ఎవరైతే ఇనెలిజిబుల్ అయ్యారో చెప్పారు కదా, వాళ్ళు ముందు ఏదైతే ప్రాబ్లం వచ్చిందో దాన్ని క్లియర్ చేసుకొని వెంటనే వెళ్ళి రీవెరిఫికేషన్కి అయితే పెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే డిస్ప్లే ఆఫ్ ఎలిజిబుల్ అండ్ ఇనెలిజిబుల్ లిస్ట్ ఇన్ ది సెక్రటరీట్స్. అంటే సెక్రటరీట్స్ అంటే ఇవే సచివాలయంలో ఉన్నాయి కదా. ఇక్కడ ఏంటి అంటే చాలా మంది అడుగుతున్నారు ఎలిజిబుల్ అండ్ ఇనెలిజిబుల్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది బ్రో అంటే మనకి ఆన్ జూలై 17th అంటే మనకి రేపు రావచ్చు అని వీళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. రేపు మనకి ఈ లిస్టులు రిలీజ్ అయ్యే అవకాశం అయితే పుష్కలంగా కనబడుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇన్వైటింగ్ ఆఫ్ ది అబ్జెక్షన్ ఆన్ ది లిస్ట్ యాజ్ పార్ట్ ఆఫ్ ది సోషల్ అడిక్ట్. ఎవరైతే అబ్జెక్షన్కి పెట్టుకున్నారో ఆ రోజు వెరిఫై అయితే అవుతాయి అనమాట. జూలై 17th నుంచి 19th ఈ మధ్యన మనకి ఏదైతే అబ్జెక్షన్ పెట్టుకున్నారో ఆ లిస్ట్ అంతా కూడా వీళ్ళు వెరిఫై అయితే చేయబోతున్నారు అనమాట. చాలామంది పెట్టుకున్నారు, చాలామంది స్టూడెంట్స్ ఇప్పటికైతే పెట్టుకున్నారనమాట, నాకు ఇది లేకుండా మీరు ఇది పెట్టారు అని. ఎలక్ట్రిసిటీ బిల్లులు, అదేవిధంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా అబ్జెక్షన్ రేజ్ చేశారనమాట అగెనెస్ట్గా, మీరు చేసింది తప్పు మా వైపే కరెక్ట్ ఉంది అని. వాళ్ళవన్నీ కూడాను జూలై 17th నుంచి 19th లోపు వెరిఫై అయితే చేసేస్తారు. నెక్స్ట్ చూసుకుంటే సెండింగ్ ఆఫ్ డీటెయిల్డ్ రిమార్క్స్ ఆన్ ది అబ్జెక్షన్ బై ది WAWS టు ది లాగిన్ ఆఫ్ ది MPDO అండ్ మున్సిపల్ కమిషనర్. ఏదైతే వెరిఫై అయిందో అవన్నీ కూడాను ఈ WA అండ్ WS వాళ్ళు ఏంటి అంటే MPDO అదే MPDO ఆర్ మున్సిపల్ కమిషనర్కి పంపించడం అయితే జరుగుతుంది. అది ఎప్పుడు పంపిస్తారంటే జూలై 20 కల్లా వాళ్ళకి పంపిస్తారనమాట ఈ డేటా అంతాను. నెక్స్ట్ డిస్పోజల్ ఆఫ్ ది అబ్జెక్షన్ బై ది MPDOS అండ్ మున్సిపల్ కమిషనర్ ఆఫ్టర్ కండక్టింగ్ ఫీల్డ్ వెరిఫికేషన్ అండ్ విత్ జస్టిఫైడ్ రీజన్స్. మీ వాళ్ళు పంపించిన డేటాని మళ్ళీ వెరిఫికేషన్ చేస్తారు ఈ మున్సిపల్ ఆఫీస్ కమిషనర్స్ వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మళ్ళీ వెరిఫికేషన్ చేసి ఓకే అయితే ఎలిజిబుల్లో పంపించండి, అన్ ఓకే అయితే మళ్ళీ తోసేసేయండి అని వీళ్ళు ఏంటంటే వెరిఫై చేస్తారనమాట. ఫీల్డ్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది, అది ఎప్పుడు జరుగుతుందంటే బై జూలై 23 కల్లా కంప్లీట్ చేస్తారంట. అండ్ నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ ది బిల్స్ ఫర్ ది ఎలిజిబుల్ స్టూడెంట్స్ బై ది APCFSS టీమ్ ఆఫ్ ది జన్మభూమి పోర్టల్. ఒకవేళ అందరూ ఎంతమంది అయితే ఎలిజిబుల్ అయ్యారో వాళ్ళందరికీ కూడాను బిల్స్ రెడీ చేస్తారనమాట. అంటే ఆ బిల్ మనకు వచ్చిందంటే తప్పకుండా అమౌంట్ అనేది మన అకౌంట్లోని క్రెడిట్ అవుతుందని అర్థం. ఆ బిల్స్ జనరేట్ చేస్తారనమాట. అది ఎప్పుడు చేస్తారంటే బై జూలై 24 కల్లా మనకి ఆ బిల్స్ అనేవి రెడీ చేస్తాము అని చెప్తున్నారనమాట. మీకు చెప్పాను మనకి పేమెంట్ అయితే జూలై 29 అయితే పడడం అయితే జరుగుతుంది అనేది. ఈ ఏదైతే షెడ్యూల్ ఉందో ఈ షెడ్యూల్ అనేది మనకి లేటెస్ట్ షెడ్యూల్ అనమాట. ఈ షెడ్యూల్ ప్రకారం ఇప్పుడు ప్రాసెస్ అంతా జరుగుతుంది. ఒకసారి ఇంకా ఎవరైనా మీ ప్రాబ్లం ఉన్నా లేకపోయినా ఇంకా వెరిఫికేషన్ చేసుకోకపోయినా ఒకసారి వెళ్ళి వెరిఫికేషన్ చేసుకోండి. అదేవిధంగా బయోమెట్రిక్ వేయండి, వెళ్ళి లేట్ చేయకండి. మనకి ఏంటి అంటే ఇంకా టైం అయితే అయిపోతుంది అనమాట. కాబట్టి ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ఇంకా వెళ్ళలేదు వాళ్ళందరూ కూడా వెళ్ళండి. అదేవిధంగా నేను చెప్పాను కదా మనకి పేమెంట్ అనేది ఈ మంత్ 29th జూలై 2021 వేస్తారట. కాబట్టి ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో తప్పకుండా మీ అందరికీ కూడాను జగనన్న విద్యాదీవెన అమౌంట్ రావాలని నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ డైలీ ఫాలో అవుతానండి. జై హింద్, థాంక్యూ సో మచ్. Thank you.